మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? 29వ తారీఖు 1వ నెల 2023వ సంవత్సరం యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 22వ వాక్య భాగము. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రం. మనోహరమైన స్థలములలో మా కొరకు పాలు ప్రాప్తింపచేయవాడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరమును రెట్టింపు చేసి ఆత్మస్వాధీనంలోనూ నడిపించండి. దయగలిగిన మీ ఆత్మచేత సమభూమి గల దేశమును నడిపించండి. వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తం మాకు తోడై నడిపించబడునుగాక. మేలు చేతవర్ధిల చేయమని మమ్మును మేము తగ్గించుకొనుచు, మీ నామమును హెచ్చించుచు. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 14వ అధ్యాయ 23వ వచన భాగాలు ఉన్నాయి. ఆరంభంలో మరి మొదటి వచన, కరువు కాలమున జరిగిన దాని గురించి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు అని మనం చూస్తున్నాము. అంటే కరువు అనేది ఆ ప్రాంతంలో ఉంది. ఈ కరువును గురించి దేవుని దగ్గర యిర్మీయా మాట్లాడుతూ ఉన్నారు. చివరి వచనంలో చూస్తే అన్యదేవతలు ఎవరైనా వర్షాన్ని కురిపించగలరా? ఆకాశము వర్షాన్ని ఇయ్యగలదా? దేవా, సమస్తాన్ని నీవే కదా జరిగించుచున్నావు, మేము నీ కొరకు కనిపెడుచున్నాము అన్నారు భక్తుడు. అంటే ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగము దేవుని కొరకు కనిపెట్టుట. ఆత్మీయులారా, మరి పరమగీతము గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు మనము కనిపెట్టుట అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ ఉదయకాలాన మరికొన్ని విషయాలు నేర్చుకుని పోతున్నాం. ప్రియులారా, ఆరంభములో కరువును గూర్చి మాట్లాడినప్పుడు కరువు ఎందుకు వస్తుంది? ధనం లేదు. ధనం లేకపోవడానికి కారణం పంటలు పండలేదు. పంటలు పండకపోవడానికి కారణం నీరు లేదు. అంటే నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ విస్తృతమైన పంటలు పండుతాయి. నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో, పంటలు ఎక్కడ పండుతాయో అక్కడ ఫైనాన్షియల్గా అనగా ఆర్థిక వ్యవస్థ అనేది దీవెనకరంగా మారుతుంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి కనానును గూర్చి మనం విన్నప్పుడు కనాను అనే మాటకు అర్థం ఏంటంటే పల్లపు ప్రాంతం. పల్లపు ప్రాంతంలో నీరు ఎక్కువ నిల్వ ఉంటుంది, అది విస్తారంగా పంటలు పండుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకునే వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు కనిపెట్టుట. ఆత్మీయులారా, ఈ రోజుల్లో చాలామంది చాలా చాలా విషయాల కొరకు కనిపెడుతూ ఉన్నారు. బలహీనులైన వారు ఆరోగ్యం కొరకు, యవనస్తులైన వారు వివాహం కొరకు, అలాగునే మరి ఎగ్జామ్ రాసిన వారు రిజల్ట్ కొరకు, మన వృద్ధులు ఉన్నారంటే పెన్షన్ కొరకు, రాజకీయ నాయకులు ఉన్నారంటే ఎలక్షన్ల వల్ల భవితవ్యం కొరకు,
అనేక విధాలుగా అనేకమైన విషయాల కొరకు అనేకులు కనిపెట్టేవారై ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుడు దేని కొరకు కనిపెడుతున్నారంటే జీవము కలిగిన దేవుని కొరకు కనిపెడుతున్నారు. ఈ లోకంలో ఏ వ్యక్తి దేని కొరకు కనిపెట్టినా అతడు మోసపోవచ్చు, కీడు చూడవచ్చు, ఆశించిన మేలు పొందకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి దేవుని కొరకు కనిపెట్టుట వలన నిశ్చయంగా దేవుని యొక్క కృపను ఆ వ్యక్తి పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఒక వ్యతిరేక భావాన్ని నేను చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26:16 మనం చూసినప్పుడు అక్కడ యూదా అనబడిన ఒక మోసగాడు కనిపిస్తాడు. ఇతడు యేసుక్రీస్తు యొక్క 12 శిష్యులలో ఒకరు. ఆత్మీయులరే, గమనించాలి, ఒక తల్లి గర్భాన పుట్టిన 4 కుమారులు ఎన్నడూ ఒకే విధాన పద్ధతిని కలిగి ఉండరు. ఆ 4 తల్లిదండ్రికి ఘనత తెచ్చే కుమారుడు ఒకరుంటే, ఆ 4 తల్లిదండ్రులకు అవమానాన్ని తెచ్చే కుమారుడు కూడా ఒకడుంటాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఇద్దరు ఒకే తల్లి గర్భాన జనించినా కానీ, ఇద్దరు ఒకే తండ్రి పేరుతో పిలువబడినా కానీ, తండ్రికి ఘనత తెచ్చే కుమారుడు ఒకరుంటే, అదే తండ్రికి అవమానం తెచ్చి వీధిలోకి లాక్కొచ్చే కొడుకు మరొకతనుంటాడు. అలాగనే యేసుక్రీస్తు యొక్క 12 శిష్యులలో యేసు కొరకు ప్రాణాన్ని పెట్టేవాళ్ళు కొందరుంటే, యేసు ప్రాణాన్ని తీయుటకు సిద్ధపడిన వాడు ఒకడున్నాడు. అతడే ఇస్కరియతు యూదా. అతడు ధనాపేక్ష కలిగినటువంటి వాడు. 26:16 నేను చదువుతున్న, వాడప్పటి నుండి ఆయనను వెంబడించుటకు తగిన అప్పగించుటకు 26:16 వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట, యేసును అప్పగించుటకు కనిపెడుతున్నాడంట. అంటే ఇతడు కూడా కనిపెడుతున్నాడు. దేని కొరకు కనిపెడుతున్నాడు ఇతడు? పిల్లరా, తన స్వార్థపు క్రియను జరిగించడానికి, తన ఇచ్చను నెరవేర్చుకోవడానికి. గమనించాలి, అతడు దేవునికి విరోధకరమైన పనిని చేయుటకు, సాతాను ఉద్దేశములు నెరవేర్చుటకు అతడు ప్రేరేపించబడిన వాడై కనిపెడుతూ ఉన్నాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే దేవుని పిల్లలుగా మనం వ్యర్థమైన వాటిని నెరవేర్చుకున్నటకు కనిపెట్టే వారిగా మనం ఉండకూడదు. మన ప్రభువు పరిశుద్ధుడు, మన ప్రభువు మిక్కిలి ఆరాధ్య దైవము, మనము ఆయన చిత్తమును నెరవేర్చుటకు కనిపెట్టువారమై మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవాలలో నడిపించబడతామో దేవుడు మనలను దీవెనకరంగా నడిపిస్తాడు. ఇస్కరియోతు యూదాను గురించి మనం చూసాం కదా, చెడు కార్యములు తన చిత్తమును తన ఉద్దేశమును నెరవేర్చుకున్నటకు కనిపెడుతున్నాడు. చిట్ట చివరికి తానే ఉరివేసుకుని చనిపోయి ఉరివేసుకుని మరి తాడు తెగి కింద పడి పొట్ట పగిలి పేగులని బయటకు వచ్చేటట్లుగా దుర్భరమైన మరణాన్ని అతడు పొందాడు. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనకు పాఠం హెచ్చరిక ఏంటంటే, వ్యర్థమైన వాటి కొరకు మనం కనిపెట్టకూడదు. అయితే ఈ వాక్యానికి ప్యారలల్గా దగ్గర ఉన్న సందర్భాన్ని మరొకటి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. దేవుని పిల్లలుగా మనం దేని కొరకు కనిపెట్టాలనేది లూకాసువార్త 1:21 మనం గమనించినప్పుడు, ఆత్మీయులారా, మరి దేవుని సన్నిధానంలో జకర్యా ఎలిజబెత్ అనబడినటువంటి ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. నూతన నిబంధన గ్రంథంలో ఒక ఆదర్శవంతమైన దైవిక కుటుంబం ఈ కుటుంబం. పాత నిబంధనలు అబ్రహాము శారాలు వృద్ధాప్యంలో మరి పిల్లల కంటే, నూతన నిబంధన గ్రంథాన బహువృద్ధాప్యంలో సకల విధములైన ఆజ్ఞలను అనుసరించి
దేవుని కృపను పొందుకుని సంతానాన్ని పొందుకున్నటువంటి కుటుంబం జకరియా ఎలిజబెత్. లూకాసు వార్త 1:21. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, అలాగుననే 7వ వాక్యం 1:1-7. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులై యుండిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వృద్ధ దంపతులు దేవుని సముఖంలో దేవుని సన్నిధిని యాజక సేవ చేయువారు. అంటే ఎలిజబెత్ చేయలేదు, కానీ దైవజనుడైన జకరియా గారు చేశారు. వీరు దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి వారు, సకల విధములైన ఆజ్ఞలను పాటించుచున్నటువంటి వారు. గమనించాలి, వారికి దేహంలో వయసు పెరిగింది, వృద్ధాప్యం ఎక్కువైంది, కానీ దైవ కార్యాలు వారి యందు జరుగుట ఆగలేదు. కారణం, వారు దేవుని కొరకు కనిపెట్టుచున్నారు. ఆత్మీయులారా, ఈ ఉదయ కాల వేళ దేవుని పిల్లలుగా మరి నీవు దేని కొరకు కనిపెడుతున్నావు? లోక సంబంధమైన వాటి కొరక, ఆత్మ సంబంధమైన వాటి కొరక, దేవుని కొరకు కనిపెడుతున్నావా? దయ్యపు నీతి నెరవేర్చడకు కనిపెడుతున్నావా? దేవుని చిత్తాన్ని జరిగించుటకు కనిపెడుతున్నావా? నీ ఉద్దేశాలు జరిగించుకున్నట్టుకు కనిపెడుతున్నావా? ఇదిగో యువదైన ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు నీ చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు కనిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు, దేవుని ఉద్దేశాలు సఫలం చేయటకు నెరవేర్చే వ్యక్తిగాను మారాలి. రా, ప్రభు పిలుస్తున్నారు. ప్రభు కొరకు కనిపెట్టిన ఎడల వాక్యం ఇలా సెలవిస్తుంది, తన కొరకు కనిపెట్టు వారిలో ఏ ఒక్కరు సిగ్గునొందుట. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవ, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతిని పినడిపించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.